Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. IPS అధికారి సునీల్ పెద్ద మనస్సు. ఆయన ఏం చేశారో తెలుసా? ఆంధ్రప్రదేశ్ సిఐడి అడిషనల్ డీజీపీ ఐపీఎస్ పివి సునీల్ కుమార్ గొప్ప మనస్సు చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్న గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేందుకు తన వంతు సాయం చేశారు. రాష్ట్ర ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందించేందుకు గాను తన వంతుగా ఒక నెల జీతం 3,08,992 రూపాయలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికి విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు ఐపీఎస్ సునీల్ కుమార్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని ఓ సామాన్య పౌరుడిగా నా సామాజిక బాధ్యతను గుర్తిరిగి ఓ గొప్ప కార్యక్రమం కోసం నా నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నాను. నా ఒక్క నెల మొత్తం జీతం 3,08,992 రూపాయలు ప్రభుత్వానికి. ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాముడిని అయినందుకు గర్వంగా ఉంది అని పివి సునీల్ కుమార్ ట్వీట్ చేశారు. కాగా గతంలో హత్యకు గురైన బ్యూటీషియన్ శిరీష కూతురి చదువు బాధ్యతలు కూడా ఐపీఎస్ సునీల్ కుమారే చూస్తున్నారు. అలాగే కృష్ణా జిల్లా కూచిపూడిలో ఆసుపత్రి నిర్మాణానికి 100,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఇలా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఐపీఎస్ సునీల్ కుమార్ ఎప్పుడూ ముందుంటారు. కాగా ఆంధ్రప్రదేశ్లో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. May 1 నుంచి 18 సంవత్సరాలు దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఖర్చుతోనే రాష్ట్ర ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ గొప్ప కార్యక్రమానికి మద్దతుగా పలువురు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగానే ఐపీఎస్ సునీల్ కుమార్ సైతం తన నెల జీతం విరాళం ఇచ్చారు.